ఫీలవుకురా వెంకీ, నీకు మెంతా ఉన్నావు. తెలియదుగా. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను, చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తింటున్నా పడ్డాను, పెళ్లి చేసుకోదానరా తప్ప. అదే నాకేం తక్కువరా, నాకేం తక్కువ చెప్పండిరా, మీ అందరికన్నా బాగానే ఉంటానుగా. అందుకేరా ఒకరి కోసం మన క్యాటర్ మార్చుకోకూడదు, నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి. నా జీవితం మీకు గుణపాఠం కావాలరా. ఏమైందిరా మేడు, సురయోరం చచ్చిపోయిరా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తా రవి, ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా. మీ పిల్ల సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయింది అనుకో శోభనం. ఇంకేముంది హేల్ కథం దూకునాం. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో, జిందాగీ భారీ ఆదరణ. చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బాగానే ఉంది. ఇంకేమంటే చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తు అవుతా మీ. అరే డోల ఖత్ లిఖతా హూ ఖూన్ సే, సిరాయి నా సమ్జో, హమ్ ఆప్సే మర్తే హే, హమే ముర్దాయి నా సమ్జో. అరే వావా అండ్రి బే, వావా వావా వావా. ఖత్ క్యూ ఖూన్ సే లిఖతే హో, అరే ఆగ్రి బే, ఖత్ క్యూ ఖూన్ సే లిఖతే హో, సిరా భీ మిల్తీ హే, ఆప్ హమే క్యూ మర్తే హో, ఆప్కు దూసరీ భీ మిల్తీ హే. వావా ఇలా ఖతమ ఫులియా, ఇలా ఖతమ ఫులియా, ఇలా ఖతమ ఫులియా, ఇలా ఖతమ ఫులియా. अरे इसका नाम क्या है रे? पिंकी. वावा. पिंकी ने प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया. इलाका तो बफ लिया है यार, इलाका तो बफ लिया है, इलाका तो बफ लिया. ये न्यूज़ सेंसर. हे वाराडो, ट्रेन लगे लेकिन दुगुना उगता. हाँ मैं इधर सम. इलाका तो बफ लिया है. నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు. తమిళ హిందీ వచ్చానే. హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా ఇది. పట్టుకోరా. మేరే అంగనే మే, మేరే అంగనే మే, తుమారా క్యా కామ హై, మేరే అంగనే మే, తుమారా క్యా కామ హై, జో హై నామ వాలా, హై హై, జో హై నామ వాలా, వహీ తో బద్నామ హై, మేరే అంగనే మే, తుమారా క్యా కామ హై, హై. ఇంకో పాటొచ్చు. పాడు తమ్మి. अरे रंग का भंग जमा चक्का चक, फिर ला पान चबा, अरे ऐसा झटका लगे जिया पे, पुनर्जन्म हुई जा, ओ खाई के पान बना रस वाला, ओ खाई के पान बना रस वाला, भूल जाए बंद अकल का ताला, ओ खाई के पान बना रस वाला, भूल जाए बंद अकल का, फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल, छोरा गंगा किनारे. What hell is going on here? Why do you think of this? Is it railway compartment or fish market? Common sense ना कला इधरा నిద్రొస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నీ కన్నాలు వేసుకుని బతకాలా? లేదండి. మరి ఇందాక అన్నావు. అవును, మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు. అదే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావంటారా నువ్వు? ఏళ్ళు ఇరిసేస్తాను 80 రూపాయలు. అంటే అంటే 1000 రూపాయలు ఏంది సార్? 500 కాడి వివరాలు అవసరం ఏంటరా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100 200 తక్కువ సార్. ఏం పర్లేదు, అలా ఇచ్చేది. కానీ ఇందాక నాకు మడత ఎట్టవేంట్రా చెప్పు. ఓహో, కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించో సరే, చూపించరా? అదండి చూపించా. మళ్ళీ చూపించు, మళ్ళీ చూపించా. ఓ అదా, చూడు చూడు చూడు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి. నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి. ఉందా? చూడు 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 చూడు. సరిగ్గా 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 చూడు, సరిగ్గా చూడు, సరిగ్గా చూడు, చూసుకో. చూడు చూడు చూడు.
సరదాగా పాటలు పాడుకుందా ఒరే నీకు పాటలు వచ్చా పాత పాటలు వచ్చండి ఎదవ తెలివితేటలు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అని అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టనరా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ దా కూర్చో కూర్చోరా పాడు పాడు గజల ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే సార్ ఓకే సార్ రావో ఈ చందమామా మా వింత గాథ వినుమా రావో ఈ చందమామా యో సెమగా ఓ బేబీ కెన్ సే లవ్ యో ఓ బేబీ కెన్ సే ద మ్యారేజ్ యో యో ఏ సరిది రీమిక్స్ గజ్జి పాడు సామంతము గల్ల సతికి హేమంతుడన గుపతి నోయ్ ధీమంతుడనగుపతి నొయ్ సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా ఫ్యాంటాస్టిక్ చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏ వెళ్తా కూర్చో ఆ సఫారీగా లేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియక అడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వెదవని చూసారు రైలు అనుకుంటారు రైతు పెద్ద అనుకుంటారు వాళ్ళు వాళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి వదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి అడుగు బొక్క రారా బొక్క రా రానా రే మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు నేను ఏమైనా గజాల అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏం చేస్తావా కొడతావా కొడతావా కొట్టాలంటే పెద్ద ఆలోచించరా చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోలేదు సార్ డేయ్ వేరే బెల్తి డబ్బు ఎందుకు సార్ వేరే బెల్తి నీకు తాడు ఇచ్చేవే బాబు నా మాటని ఒక్క నిమిషం హ్యాండ్స్ ఫ్రీ సార్ అయ్ బాబు అమ్మో సార్ 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 ఎక్కువ సార్ ఏ బాబా పర్లేదు గానీ ఓ పాట పాడరా ఇప్పుడు దా గజలాగడ ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాగి ఎక్కేవరా ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి చెయ్యి నాగరాజ్ గారు వేసుకోండి మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదే సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద అంతా చెయ్యి మల్లె తోట వెనకాల అవునరా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబుల్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ ఏంట్రా పితులు చెప్తున్నావు ఈ డేవడ్రా భోగి హెడ్ మాస్టరా
అవును రే, ఇందాకేంట్రా అలా కొట్టేశావు? ఏ అనుకుంటున్నావు? వీడితో మాట్లాంటి అదని పడుకుందా. ఆహా, మే ఎక్కి నిద్రలేకుండా ఫీల్ అవుతుంటే మీరేళ్ళు పడుకుంటారా? అయ్యే కుదరవు, ఇక మేము పడుకో, మేము పడుకునేవో. చొక్క పట్టుకుంటేనే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు? ముసలిడు నన్ను గోమే కొట్టాను, నేను ఎంత ఫీల్ అవ్వాలా? ఇంగ్లీష్ చూసా? రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాతి గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు, వైజాగ్ లో మాతో పెట్టుకోవాలి. అందరూ మాయే పేరు, శవాలు కూడా దొరకలేదు. పీకిలు పీకిలు కోసేస్తా, జాగ్రత్త అయ్యేదా. నువ్వు చంపేయమంటే చంపేలా, నువ్వు చచ్చినట్టు నీకు కూడా తగదు. కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు, నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు? వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి?